ఇలా చెప్తే న్యూస్ లో వేసుకుంటా. అదే చెప్తా చెప్తా. అరటి పళ్ళు తీసుకురా. లక్ష్మి మేడం కొంచెం మీరు ధర సార్ ఈరోజు జగిత్యాల పట్టణంలోని 7వ వార్డు 8వ వార్డు కౌన్సిలర్ రేణుక గారు అదే విధంగా మల్లవ గారు ఉత్సాహంతో
గౌరవ పెద్దలు శ్రీ లింగయ్య గారు వారి మనుమడు అయితే ఆస్ట్రేలియాలో విద్యాభ్యాసం చేస్తున్నాడో వారి పుట్టిన సందర్భంగా వారి తల్లిదండ్రులు సత్యనారాయణ గారు అమ్మాయి ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని పెట్టింది మరి కరోనా వ్యాధి వల్ల ప్రపంచం అంతా కూడా అతలాకుతలం అవుతున్న సమయంలో పారిశుద్ధ కార్మికులు దినమనకుండా రాత్రనకుండా పనిచేస్తూ ఉన్నారు అదే విధంగా ఎన్నో ప్రాంతాల్లో కూడా బీదవాళ్ళు ఎక్కడతే డొక్కాడని కూలీలు వాళ్ళ ఆకలితో అడమడిస్తున్నారు ఇలాంటి సందర్భంలో లింగయ్య గారు వారి అల్లుడు సత్యనారాయణ గారు వారి అమ్మాయి వారి మనుమడు ఉదయ్ పుట్టిందిన సందర్భంగా ఈరోజు మంచి భోజనం మాంసాహారం పళ్ళతో సహా కూడా ఏర్పాటు చేసినందుకు వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నా ఇలాంటి కార్యక్రమంలో మా సోదరిమణి కొత్తగా ఇంకా కావడ్డ మా మున్సిపల్ చైర్పర్సన్ శ్రీ భోగ శ్రావణి గారు ప్రవీణ్ గారు అదేవిధంగా మా నాయకులు మొగిలి గారు తిరుమలయ్య గారు ఈ ప్రాంత నాయకులు మా గంగాధర్ గారు ఇంకా చాలామంది పెద్దలు దగ్గరుండి కార్యక్రమాన్ని పర్యవేక్షించారు అట్లనే మా కమిషనర్ గారు వారి శానిటేషన్ సిబ్బంది కూడా మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఇక్కడ ఉండి అన్ని నిర్వహిస్తున్నారు ఇవాళ జైత్యాల పట్టణం అంతా కూడా ఇప్పటికే రెండు సార్లు టోటల్గా సోడియం హైపోక్లోరైడ్ అంటే బ్లీచింగ్ పౌడర్ తోటి స్ప్రే చేయడం జరిగింది మరి మన ప్రజల సహకారం అదేవిధంగా ప్రభుత్వ యంత్రాంగం పనిచేయడం నాయకులందరూ కూడా ఒక బాధ్యతాయుతంగా పనిచేయడం వల్ల ఇవాళ జగిత్యాల పట్టణంలో ఒక్కటంటే ఒక్కటి కూడా కరోనా కేసు రానందుకు గర్వంగా ఉన్నదని కూడా తెలియజేస్తా ఉన్నాం కానీ 7వ తారీఖు వరకు కూడా చాలామంది కూలీలకు లాక్డౌన్ వల్ల ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇదే రకంగా పట్టణంలో దాతృత్వం గల వాళ్ళు ధనికులు తప్పకుండా ముందడికి రావాలి ముందడికి వచ్చి ఇలాంటి అన్నదాన కార్యక్రమాలు నిత్యావసర సరుకులు పంపిణీ చేయాల్సిందిగా కోరుతూ మరి ఈనాడు పెద్దలు లింగయ్య గారికి నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా అట్లనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సత్యనారాయణ దంపతులకు అదేవిధంగా ఈనాడు పుట్టినదినం జరుపుకుంటున్న ఉదయ్ కుమార్కు నా శుభాకాంక్షలు పుట్టినరోజు శుభాకాంక్షలు